దీర్ఘకాలిక ముండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ కిరణ్ గంగా గారు. హలో సార్. సార్, నౌ డేస్ మనం చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. సో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్తో పాటుగా పిల్లలు, చిన్న వయసు పిల్లలే చాలా ఏజింగ్గా కనిపిస్తూ వస్తున్నారు. సో నిజానికి వాళ్ళ ఏజ్ ఎంత ఉండదు, దాన్ని డబల్ ఉన్నట్టుగా కనిపిస్తూ వస్తున్నారు. సో దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది డయాబెటీస్ కి ఎలా దారితీస్తుంది? ఇటీవల ఉద్యోగాలలో జాయిన్ అయిన వాళ్ళు అంటే 20-30 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా, మీరు చూసినట్లయితే ఈ రెస్ట్లెస్నెస్ అంటే విశ్రామం తీసుకుంటాం కదా ఏదైనా, అంటే విశ్రాంతి లేని పని అన్నమాట. అంటే ఒకవేళ ఆఫీస్లో కానీ లేదా స్కూల్లో కానీ మీకు ఏదైనా ఒకవేళ విశ్రాంతి ఇచ్చినా సరే అక్కడ మనం విశ్రాంతి ఇచ్చండి, మనం ఇంకా ఏదో స్ట్రెస్ తీసుకుంటాం అన్నమాట. 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అంటే ఈ 10 నిమిషాలలో మనం ఏదో ఒకటి తంటాలు తగిలించుకొని పెట్టుకుంటాం. విశ్రాంతి లేకపోవటం, విపరీతమైన అలసట. రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, విశ్రాంతి అంటే అమ్మా ఇప్పుడు ఒకరు ఒక పని చేస్తున్నారు కదా, ఒక పని చేతులతో పని అనుకుందాం, అంటే ఆ పని చేయకుండా అలా కూర్చోవటం విశ్రాంతిని అనుకుంటున్నాం, మనసుకు కూడా విశ్రాంతి ఉండాలి. అక్కడ ఈలోపు మొబైల్ ఓపెన్ చేసి ఒక వీడియో గేమ్ ఏదో చేస్తున్నారు అనుకోండి, అది విశ్రాంతికి రాదు, మైండ్ ఇంకా ఓవర్ యాక్టివేట్ అయిపోతుంది. సో అలా గేమ్స్ ఆడుతూ కూడా వాళ్ళు ఏమంటారంటే మెంటల్ రిలాక్సేషన్ కోసమే చేస్తున్నారు. లేదండి, అది అదే అదే జరుగుతున్నది, తప్పుడు దారిలో తీసుకెళ్లిపోతున్నారు. రిలాక్సేషన్ పేరుతో ఇంకా స్ట్రెస్కు, అంటే ఉదాహరణకి 20-30 ఏజ్ గ్రూప్ అని కూడా చెప్పాను కదా, శనివారం ఆదివారం పబ్బు క్లబ్ అనుకుందాం, వారం కష్టపడ్డారు కదా, శనివారం ఆదివారం బాడీకి మైండ్కి రెస్ట్ ఉండాల. సో నువ్వు శనివారం సాయంత్రం నుంచి నువ్వు అర్ధరాత్రి ఆదివారం ఉదయం వరకు పబ్బు క్లబ్లో కూర్చున్నావు అనుకోండి, ఏ విధంగా అది రెస్ట్ వచ్చినట్టు బాడీకి? బాడీ కోరుకున్నది ఏంటి? నెక్స్ట్ మన పేగులు, జీర్ణ వ్యవస్థ ఉంది కదా, దానికి కూడా రెస్ట్ కావాలి. వెరీ ఇంపార్టెంట్. నువ్వు దానికి రెస్ట్ ఇవ్వకుండా నువ్వు సాయంత్రం 10 గంటలకు 9 గంటలకు పబ్లిక్ పోయి ఉదయం 3 గంటల వరకు ఏదో ఒకటి నవ్వులుతూ కూర్చున్నావు అనుకోండి, అదంతా బాడీ మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక రోజు కాదు 2-3 రోజులు పడుతుంది అండి. నువ్వు ఏమన్నా మర్నాడు కానీ ఆ మర్నాడు ఏమన్నా కొంచెం ఫాస్టింగ్ చేస్తున్నావా, ఉపవాసం చేస్తున్నావా? లేదు కదా. 3 చెప్పాను, ఒకటి మైండ్కి రెస్ట్ లేదు, రెండోది ఫిజికల్గా బాడీకి రెస్ట్ సరిపోవట్లేదు, 3వది బాడీ అన్నప్పుడు లోపల జీర్ణ వ్యవస్థ కూడా రెస్ట్ ఉండాలనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఏం గుర్తిస్తున్నామంటే ఈరోజు ఒక ల్యాప్టాప్ తీసుకుంటే స్క్రీను లేకుంటే దాని లోపల ఒక మదర్ బోర్డు, దాంట్లో ఒక ప్రాసెసరు, ఏదో ఫోన్ వేడెక్కిందని లేదా ల్యాప్టాప్ వేడెక్కిందని చెప్పి దానికి రెస్ట్ ఇస్తున్నాం. సో ఒక 3 గంటలు మీరు ఒక ల్యాప్టాప్ మీద పనిచేశారనుకోండి, అది వేడెక్కిందని దాంట్లోంచి స్లీప్ మోడ్లో పెట్టి దానికి రెస్ట్ ఇస్తున్నాం, కానీ ఈ బాడీకి స్లీప్ మోడ్ లేదే, ఇదేమో హై పర్ఫార్మెన్స్ మోడ్లో ఉంటుందే. చెప్పింది సరదాగా చెప్పానండి, నలుగురికి అర్థం కావాలని అంతేగాని ఎవరిని కించపరచడానికి కాదు, బట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఏమవుతుంది, యంగ్ ఏజ్లో బాడీ తట్టుకుంటూ వీటన్నిటిని సమర్థిస్తుంది. సో సమర్థించినంత మాత్రాన మనలో ఎటువంటి ఇతర ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వట్లేదు అని కాదు. మీకు హెల్త్ ఇష్యూస్ బయటపడాలంటే ఆ ఇష్యూ ముదిరితే కానీ బయటపడదు, ఆరంభ దశలో బయటపడదేది, అది దాని పీక్ లెవెల్కి పోయినప్పుడు అప్పుడు రిపోర్ట్స్ మారుతాయి. సో ఇప్పుడు జనాభా ఏమైపోయిందంటే బిగినింగ్ ఇష్యూస్లో రికగ్నైజేషన్ అనేది పోయింది, పీక్ ఇష్యూస్ పోయి ఆ మాస్టర్ చెకప్లో ఒక ఫ్యాటీ లివర్ బయటపడితే లేకుంటే ఒక ట్రైగ్లిసరైడ్స్ బయటపడితే లేదా విటమిన్ డి డెఫిషియన్సీ బయటపడితే అవన్నీ బయటపడినంత వరకు మేము చాలా హెల్తీగా ఉన్నామనే ఫీల్లో ఉంటాము. మామూలు హెల్తీ కాదండి, అబ్బో బా, అసలు నేను నిన్నే చెక్ చేశాను, నా రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అంటారు. 2 వారాల క్రితం చూస్తే హాస్పిటల్ ఐసీయూలో ఉంటాడు. నేను తప్పు పట్టట్లేదు మళ్ళీ వ్యక్తిగతంగా ఎవరిని, కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదమ్మా. ఇవన్నీ ఒకప్పుడు మళ్ళీ మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఎవరు వింటున్నారు ఇప్పుడు అమ్మ మాట కానీ లేదా ఇంట్లో బామ్మ మాట కానీ? రే, వారం అంతా కష్టపడి పనిచేసావు, ఈ శనివారం గమ్మున ఈరోజు ఇంట్లో ఉండి మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఎక్కడికి మళ్ళీ పొద్దున్నే ఫోన్ తీసుకొని బయలుదేరామని ఎంతమంది ఇండ్లలో పిల్లలకు చెప్పట్లేదు? ఎవరు వింటున్నారు? మరి టీనేజ్ స్కూల్ పిల్లకాయలు అయితే మనకు శనివారం ఆదివారం సెలవుల్లో సరదాగా చెప్తున్నా మెట్రోల్లో ఒక టికెట్ రోజంతా ప్రయాణించవచ్చు కదా. అండ్ ముఖ్యంగా నెక్స్ట్ పాయింట్, రెస్ట్ చెప్పిన తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మనం మైండ్ని వాడుతున్నాం, స్కూల్లో కూడా పిల్లలు ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి వరకు చదవటం దాన్ని బట్టి బట్టడం లేదా చదివింది రాయటం, మైండ్ ఫుల్ బిజీగా ఉంది.
బట్ ఫిజికల్ యాక్టివిటీ, బాడీ ఎక్సర్సైజెస్ లేవు. సో కాబట్టి మనలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతోంది, కార్టిజాల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, థైరాయిడ్ గ్రంథి దాని మీద భారం పెరుగుతోంది. అది పనిచేసే తీరు తగ్గిందంటే నెక్స్ట్ థైరాయిడ్ పేషెంట్ అవుతాం. సో ఇట్లా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది హయ్యెస్ట్ పీక్లోకి పోతుంది. తర్వాత టీనేజ్ దాటిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అంశం ఏంటి, పిల్లల్ని కనాలి. ఆ ప్రయత్నానికి వచ్చే తలికే ఫలితాలు లేవు. ఐవీఎఫ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం అంటే ఏమని అర్థం, ఎటువైపు ప్రయాణిస్తున్నాం మనం? అనారోగ్యం వైపే. ఇంత కష్టపడి చదువుకొని, ఇంత మంచి ఉద్యోగం తెచ్చుకొని చివరికి ఏం సాధించావు? లేట్ మ్యారేజ్ ఆర్ డిలేడ్ మ్యారేజెస్, ఆ తర్వాత డిలేడ్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత పోతే అసలు విషయం లేదు, ఐవీఎఫ్ సెంట్రల్ చుట్టూరు తిరగటం, లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం. సో చివరికి ఏమైంది, వ్యవస్థ అనారోగ్యం అయిపోయింది, జనాభా అనారోగ్యం. ఈరోజు భారతదేశంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 11 కోట్ల మందికి షుగర్ ఉంటే, 12-13 కోట్ల మంది ఈరోజు ప్రీ డయాబెటిక్లో ఉంటే, 20-30% మంది స్త్రీలు ప్లస్ చిన్నపిల్లలు ఒబేసిటీలో ఉన్నారు, దేశం ఏ విధంగా రేపు ముందుకెళ్తుంది? సో నెక్స్ట్ డయాబెటీస్ లోకి వచ్చేవాళ్ళు 13 కోట్ల మంది ఉన్నారు. 13 కోట్ల మంది ఉన్నారు. అందులో మళ్ళీ డయాబెటీస్ వచ్చేవాళ్ళు ఈ మిగతా 20-30% జనాభాను లెక్కేయట్లేదు. ఇప్పుడు అమెరికా మేజర్ ఇష్యూ ఏంటి, హెల్త్. అమెరికాలో అతి పెద్ద వాళ్ళకి లాస్ ఏంటంటే హెల్త్ ఎక్స్పెండిచర్. అమెరికాలో పెద్ద ఇష్యూ ఏంటి, ఒబేసిటీ, అఫ్కోర్స్ హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్. మరి మన దేశం ఎటువైపు వెళ్తున్నాం, దాని వెనకాల వెళ్తున్నాం. అంటే ఆ కల్చర్ని అలవాటు చేసుకుని దాని వెనకే వెళ్తున్నాం. మనకున్న మంచి కల్చర్ని మర్చిపోయి, అనారోగ్యమైన కల్చర్ని కల్చర్ అని పేరు పెట్టి దాన్ని అలవాటు చేసుకొని, లేని రోగాలని కొని తెచ్చిపెట్టుకొని ఉన్నాం. అఫ్కోర్స్ అండి, నేను డాక్టరే, నేను బిజీగా ఉండటం నాకు ఇష్టమే, కానీ నేను కూడా ఓవర్గా బిజీగా ఉండటం నాకు కూడా ఇష్టం లేదుగా. ఒక డాక్టర్గా నేను సరదాగా చెప్తున్నా, ఏదో 10-30 పేషెంట్స్ పర్ డే చూడాలనుకుంటాను, కానీ నేను రోజుకు 200-300 చూడాలని నేను కోరుకోనుగా. నాకు కూడా విశ్రాంతి అవసరంగా, నాకు ఎప్పుడు విశ్రాంతి ఉంటుంది, నా పేషెంట్స్ అందరూ ఆరోగ్యంగా ఉంటూ నాకు కూడా మితంగా పేషెంట్స్ ఉన్నప్పుడు నేను కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాను. నాకు కూడా ఎక్కువ అయిపోతే నేను కూడా ఏమవుతాను? కోవిడ్ టైంలో కొంచెం తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం వచ్చి, రాత్రిం పగళ్ళు కష్టపడి, నిద్ర లేక, ఆహారాలు సమయానికి అందక, లేదా దొరికింది దొరికినట్టు తినేసి ఆ రోజుల్లో బీపీ తెచ్చుకున్నాం. ఒక సందర్భంలో బీపీ చూస్తే 170/100 కానీ భయం వచ్చేసింది, ఇదేంట్రా అని చెప్పి. ఆ నెక్స్ట్ డే నుంచి అక్కడ నుంచి వర్క్ తగ్గించుకుంటూ మళ్ళీ ప్రశాంతత వచ్చాం. అంటే డాక్టర్లైనా ఎవరైనా సరే మనుషులే కదా, అదే పాటించాలి. అంటే ఒకరు బాగైపోతూ ఉంటే ఇంకొకరు బాగైపోతూ ఉంటే, అయ్యో డాక్టర్ మీరు చాలా బాగా చూసారు అని పుగుడుతూ ఉంటే అసలు తెలియకుండా అందరినీ చూసుకుంటూ పోతే మనకు పెరిగింది బీపీ. లేదు, నేను మనకు ఒక లిమిట్ ఉంది. ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద స్ట్రెస్ అండి, ఎవరు ఏ పేషెంట్ ఎలా టర్న్అవుట్ అవుతారో తెలియదు. ఈరోజు చూసిన పేషెంట్ ఫోన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఫిజికల్, రేపు ఏమవుతుందో తెలియదు. సో చాలా స్ట్రెస్ అన్నమాట. ఎంత దోషించాలి, మన షుగర్ పెరిగితే ఎట్లా, ఒకవేళ షుగర్ తగ్గకపోతే ఎట్లా, ఇట్లా ఇట్లా ఆలోచించుకొని వైద్యంతో పాటు మనకు స్ట్రెస్ ఎక్కువైపోయింది అన్నమాట. సో ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది బాడీ? ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని విషయాలు ఉన్నప్పుడు మన చేతిలో కంట్రోల్ చేయగలిగింది ఒక ఫుడ్ కనీసం కదా అంటున్నా. ఫుడ్ అన్నా కనీసం మనం కంట్రోల్ చేసుకోవాలి కదా, సమయానికి తింటూ, మితంగా తింటూ, పీకల దాకా తినకుండా, అర పొట్ట లేదా ఇంకొంచెం పైగా అంతే. అంతేగాని పొట్ట నిండా తినటం ఇక మీదట పాపం అండి. ఒకప్పుడు మనం ఎవరైనా ఇంటికి భోజనాన్ని పిలిచి పొట్ట నిండా పెడితే పుణ్యం అన్నారు కదా, ఇప్పుడు పొట్ట నిండా పెడితే పాపం, నిండా తినాలి, కలికాలం వచ్చేసింది. మేబీ ధర్మయోగంలో అది న్యాయమేమో, కానీ కలియుగంలో ఎవరికైనా పొట్ట నిండా పెడితే వాడు నెక్స్ట్ 12 గంటలు మనల్ని తిట్టుకుంటాడు. సో తేలిగ్గా ఉండాలి ఆహారం, మనం మితంగా తినాలి, మితంగా తినటమే పరిమితం మోతాదు. అండ్ ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అట తింటూ ఉండకూడదు. ఏ ఫుడ్ తింటే ఎంత టైం అరుగుదల అవుతుందో చూసుకొని, ప్రతి ఒక్కరికి అది వేరీ అవుతుంది. చిన్నవారికి కొంచెం త్వరగా అరుగుతుంది, కొంచెం పెద్దవారికి లేటుగా అరుగుతుంది, లేదా తేలిగ్గా వండిన వంట 2-3 గంటలు అరిగిపోతుంది. దాంట్లో మంచిగా మసాలాలు వేసి, పోపు వేసి, అదేసి ఇదేసి యూట్యూబ్లో చూసి, ఇంకొంచెం చీజ్ వేసి, ఇంకొంచెం దాంట్లో మయోనైజ్లు వేసి, కెచప్ వేసి ఇలాంటివన్నీ చేసామనుకోండి, ఏదో రకరకాల పేర్లు ఉంటాయి కదా దానికి, అలా చేసామనుకోండి పొట్ట పేగులు ఏమవుతాయండి? మేబీ యూట్యూబ్లో చూడటానికి బాగానే ఉంటుంది, మంచి దోశ నూడిల్స్ అండ్ చీజ్ దోశ అక్కడ చూడడానికి బాగానే ఉంటుంది, మన కడుపులో ఏమవుతుందో చూస్తే మాత్రం నెక్స్ట్ డే తినరు. రియాలిటీలో మనం ఎంతైనా టైం తీసుకోవాలి, మనకు తెలిసిన ఆహార పద్ధతులు ఎప్పుడు మనం మర్చిపోకూడదు.
ఇవన్నీ కూడా మనం అలాగ ఉరుకు పరుకుల జీవితంతో పాటు ఈ ఆహారాలు కూడా మనం అలాగే ఉరుకు పరుగులు ఆహారం తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనం ఏజింగ్ తొందరగా అయిపోతుంది. అండ్ పిల్లలు కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, మిడిలేజ్ వాళ్ళు కావచ్చు, ఎప్పుడో 60లో 70లో రావాల్సిన లేదా వచ్చే సమస్యల్ని ఇవాళ రేపు 20 30లోనే తెచ్చుకుంటున్నామండి. చాలా బాధగా ఉంది. చిన్నవారికి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, విటమిన్ డి డెఫిషియన్సీ, ఫ్యాటీ లివరు, ప్లస్ ఒక్కసారి ఇవి డయాగ్నోస్ అయినాయి అనుకోండి, అఫ్కోర్స్ అవి ఈజీగా కరెక్షన్ చేసేస్తాము. అవసరం ఉంటే కొన్ని మెడిసిన్స్ వాడుకుంటాం. మెడిసిన్స్ కూడా చాలా వరకు అన్ని మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని కరెక్ట్ కాంబినేషన్స్లో వాడుకుంటే అసలు ఏ సైడ్ ఎఫెక్టు లేదు మందులకి. పద్ధతిగా వాడుకుంటున్నారు, పేషెంట్స్ ఆరోగ్యంగా అద్భుతంగా ఉంటున్నారు. కానీ నాకు ఫలానా డయాగ్నోస్ అయింది అనే ఒక పదాన్ని నువ్వు క్యారీ చేయాలి కదా మైండ్, అది భారం. ఇది సైకలాజికల్గా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఒకరు థైరాయిడ్ మెడిసిన్ వాడాలి, నేను థైరాయిడ్ పేషెంటు అని అనుకుంటాడు, చూసారా అది రోగం. నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవటం సమస్య కాదు, హ్యాపీగా వేసుకోవచ్చు. థైరాయిడ్ ట్యాబ్లెట్తో ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు, కరెక్ట్గా డోసుల్లో కరెక్ట్గా మీ డాక్టర్ చెప్పినట్టుగా మీరు వాడుకుంటే థైరాయిడ్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కంఫర్టబుల్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు థైరాయిడ్ మందులతో. అదేవిధంగా ఇప్పుడు ఒకరికి బీపీ ఉండింది, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, బీపీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను బీపీ పేషెంటు, నేను రోజు మాత్ర వేసుకోవాలి అన్న ఫీలింగ్ ఏదైతే వీళ్ళు రోజు మొయ్యాలనో అది ప్రాబ్లం అండి. ఇప్పుడు బీపీ కానీ లేకుంటే షుగర్ మెడికేషన్స్ కానీ కొన్ని మన అలవాట్లు మార్చుకున్న తర్వాత వీటి మందులు మోతాదులు తగ్గుతాయి. అలవాట్లు మార్చుకోవట్లేదు చాలా మంది, కాబట్టి ఈ మందులు మోతాదులు అలాగే ఉంటున్నాయి లేదా పెరుగుతూ పోతున్నాయి. కాబట్టి వినేవాళ్ళకి చూసే వాళ్ళకి ఎలా కనపడుతుంది, బీపీ మాత్రం ఒక్కసారి పెడితే ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి, పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు నువ్వు 90 కిలోలు ఉన్నావు, ఫలానా బీపీ మాత్రం ఫలానా మోతాదు నీకు పెట్టాల్సిన అవసరం వచ్చింది, బీపీ కంట్రోల్ కి వచ్చింది. అంటే మైండ్ సెట్ ఎట్లా ఉండిపోతుంది అంటే ఇంక ఇది స్టార్ట్ అయింది, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, దీనికి నేను మెడిసిన్ వాడాల్సిందే అని అదే మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది, క్రియేట్ అయిపోయింది. దానికి నేను చెప్తున్నాను, 90 కిలోలు ఉన్న వ్యక్తికి బీపీ కనపడింది కాబట్టి బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారు డాక్టరు, తనకు కూడా బీపీ కంట్రోల్కి వచ్చింది. ఒక 2-3 మంత్స్ గడుస్తూ ఉంది. ఈలోపు నువ్వు 90 కిలోలు కదా, 85 కిలోలకు తగ్గాం అనుకుందాం, అంటే 5 కిలోలు తగ్గాం అనుకుందాం, బీపీ ట్యాబ్లెట్ అవసరం కూడా తగ్గుంటుంచేమో కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యే మంచిగా 5 కిలోస్ తగ్గారండి, మీ బీపీ కూడా చాలా న్యూట్రల్గా నార్మల్కి వచ్చిందండి, కాబట్టి డోస్ కొంచెం తగ్గించి చూద్దాం, ఇంకొంచెం మీరు ఉప్పు తగ్గించి ఆయిల్ తగ్గించి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచి మంచిగా ప్రాణాయామం యోగా చేసుకుంటూ రోజు ఒక 20-30 సూర్య నమస్కారాలు చేసుకుంటూ సంతోషంగా ఇంట్లో వారితో ఆఫీస్ వారితో పద్ధతిగా మీరు మెయింటైన్ చేస్తున్నారనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మేబీ బీపీ ట్యాబ్లెట్ తగ్గించాల్సిన అవసరం రావచ్చుగా. అంటే నేను ముఖ్యంగా మాట్లాడుతున్నది 30-40 వయసులో వారు, 70-80 వయసులో వారు బీపీ మాత్రలు వాడే విధానం వారి అవసరం వేరే ఉంటుంది అక్కడ. బట్ ఈ 30-40 వయసు కంటే లోపు ఉన్న వాళ్ళు కానీ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ బీపీ ట్యాబ్లెట్స్ డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇన్సులిన్ పెడతాం కొన్ని సందర్భాలలో, హై షుగర్ ఉన్నప్పుడు నువ్వు ఇన్సులిన్ పెట్టాం కదా అని చెప్పేసి నువ్వు ఆ స్వీట్ తింటాను ఈ స్వీట్ తింటాను, నేను షుగర్ పెరిగినప్పుడు ఇంకొక 10 యూనిట్ ఎక్స్ట్రా వేసుకుంటాను అంటే ఇంక ఇన్సులిన్ ఎలా తగ్గిస్తాం, ఎలా ఆపేస్తాం? నువ్వు డైట్ మళ్ళీ పద్ధతిగా వెళ్ళి అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇన్సులిన్ ఆపేసే అవసరం చాలా మందిలోకి వస్తున్నాం కదా. సో కాబట్టి మందుల మీద భయపడుతూ లేకంటే మందులతో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని భయపడుతూ ఏదో రోగాలు మనసులో పెట్టుకోవటం కాదు. అసలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు ముందు ముందుగా ఏం చేశారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో వెయిట్ పెరగకుండా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, బాడీకి కావాల్సిన రెస్ట్ ఇవ్వటం, తినాల్సిన ఆహారాన్ని మితంగా తీసుకుంటూ ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, ఇవి ఫస్ట్ పాటిస్తే అసలు డిసీజెస్ మనం ప్రివెంట్ చేసే స్థాయిలోకి వెళ్తాం కదా. అండ్ ఇవన్నీ చివరికి క్యాన్సర్ దారి తీస్తున్నాయి అనేది కూడా మనకు కనపడుతుంది కదా ఇప్పుడు. సో ఆరోగ్యంగా ఉండాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అండ్ స్ట్రెస్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాయి, డయాబెటీస్కి ఏ రకంగా కారణం అవుతాయి, సో వాటిని ఎలా తగ్గించుకోవాలి విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.